మాదాపూర్ గ్రామం నుండి వచ్చినాం. ఈరోజు మానవ హక్కుల సంఘాన్ని కలిసినాం. ఎందుకంటే మా గ్రామంలో ఊరు చెరువు ఉన్నది, దానికి రామాలయం పేరుతో ఊరిని ఊరి చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక నాయకులు. మేము దీని మీద పోరాటం చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారు రసమయ్య బాలకృష్ణ గారు మా మీద కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు మీద కేసులు పెట్టారు. సో మేము ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. ఈ విషయం మీద స్థానిక ఎంఆర్ఓ గారికి, చీఫ్ ఇంజనీర్ తిమ్మాపూర్ గారికి, అలాగే మన కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద ఎట్లాంటి ఇంతవరకు చర్యలు చేయలేదు. అందుకని ఈ చెరువును వెంటనే కాపాడాలని, ఎందుకంటే చెరువు మీద అనేక వ్యవసాయం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అలానే ఈ మధ్యనే దానికి మన ఉపకాలం కూడా తీసి నీటిని నింపడం చేయడానికి 15 లక్షల శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దీని మీద ఆధారపడి ముదిరాజు కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కావున స్థానిక మన ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, వాళ్ళ అధికారులే ఈయనకు ఏదైతే మానస పుత్రిక అనుకున్న మిషన్ కాకతీయ పథకం కింద చేసే చెరువులను కూడా కబ్జాకు గురి చేస్తున్నారు కాబట్టి చెరువులను కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం. అలానే ఈ అనవసరంగా దొంగ కేసులు పెడుతున్న ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇలాంటి పోరాటం చేస్తే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్న రసమయ్య బాలకృష్ణ గారిని కూడా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాం. కృష్ణ గారు ఒక చీఫ్ ఇంజనీర్ గారికి ఒక రెఫరెన్స్ లెటర్ పెట్టింది, ఎందుకంటే ఆ చెరువులో పాత దేవాలయం ఉందని చెప్పేసి ఒక తప్పుడు సమాచారం అధికారులకు ఇచ్చింది. సో అధికారులకు ఇస్తే మేము ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా పోయి మన రిఫరెంట్ మేము ఒక వినతి పత్రం ఇచ్చినాము, ఆయన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడ మా ఊళ్ళో మా చెరువులో పురాతనమైన దేవాలయం ఉంది, దీనికి అనుమతి ఇవ్వాలని చీఫ్ ఇంజనీరు నీటిపారుదల శాఖ ఇంజనీర్ తిమ్మాపూర్ గారికి పర్మిషన్ ఇవ్వడం లెటర్ రాశారు. జెడ్పీటీసీ సభ్యులు మాడుగుల రవీందరెడ్డి గారు, అలానే మా మాడకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఈ నీటిపారుదల శాఖ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. ఈ ఇక్కడ పురాతనమైన దేవాలయం ఉందని చెప్పేసి దీని మీద మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అధికారులను వాళ్ళు వేడుకున్నారు. కానీ అధికారులు కూడా ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేసిండ్రు, కానీ వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు. కనీసం దాదాపుగా 3-4 వేల ట్రిపుల మట్టి పోసిండు అందులో. కాబట్టి అధికారులకు వినియోగించుకునేది ఏంటంటే చెరువును కాపాడి ఊరి భవిష్యత్తును కాపాడు అని వేడుకుంటున్నారు. దేవాలయం పేరు రామాలయం గారు చెర్లగడ.